ఏమనుకుంటుందిరా ఈ ప్రజానికం ఈ టేబుల్ గురించి? మీకు తెలియంది ఏముంది బాస్, అతి భీకర భయంకరుడు, నరరూప రాక్షసుడు, చిటికలో చితాభస్మంగా మార్చగల కాలయముననుకుంటున్నారు బాస్. జాదో మిత్రుడైనా శత్రువైనా మన అనుమతి లేకుండా కాలు కదపటానికి వీల్లేదు. కాదంటే కాటికి పంపడం ఈ డెవిల్ ప్రత్యేకత. చాలు, అనుమతి అంటే గుర్తుకొచ్చింది, చైనాకి వెళ్ళవలసిన ఎర్రచందనం సరుకు బోర్డర్ దాటిందా? స్వయానా బోర్డర్ వరకు నేనే వెళ్ళాను బాస్. హేమంత్ అక్కడే ఉండి మీ పేరు చెప్పగానే అన్ని లారీలకు బోర్డర్ పాస్లు ఇప్పించాడు. సెంటిమెంటల్ ఫూల్స్ ఇండియన్ సిటిజన్స్. అదే దుబాయ్ లో అయితే డబ్బుకి డబ్బు పోతుంది, సరుకు పోతుంది. హేమంత్ బాగానే కనెక్ట్ అయ్యావురా బాస్. చాలు, ఆ త్రిమూర్తులు వచ్చినట్లుంది, వెళ్ళి తీసుకురానా బాస్? వెళ్ళు. నమస్కారం దేవి గారు. నమస్కారం. నమస్కారం. ఎవరు? ఓ బ్రహ్మదేవుడు, వాసుదేవుడు, మహాదేవుడా, మీ గురించి విన్నాం, మీ పనితీరు కల్లారా చూసాం. మీతో షేర్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సిటీలో మాకు ఎదురే లేదు, ఎదురు నిలబడ్డవాడు లేడు, ఎదురు తిరిగిన వాడు ప్రాణాలతోనే లేడు. మిమ్మల్ని చూస్తుంటే భారతంలో కౌరవ సేన గుర్తుకొస్తుంది. నాటి తేలిన రౌడీలైనా మొనగాళ్ళైనా ఆ త్రిమూర్తుల పేరు చేతనే ఊర కుక్కలా పారిపోతారు. ఇక నుండి ఈ సిటీ పూర్తిగా మన ఆధీనంలో ఉంటుంది. మీకు ఇష్టం వచ్చు బిజినెస్ చేసుకోవచ్చు డెవిల్. ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మీతో పార్ట్నర్షిప్ మాకు ఇంకా సంతోషంగా ఉంది. నేను చేసే బిజినెస్ లా జాదో చెప్పరా మన పార్ట్నర్స్ కి? ఒకటా రెండా, చిన్న చిన్న సెటిల్మెంట్ల దగ్గర నుంచి స్మగ్లింగ్, కిడ్నాప్, మర్డర్, మానభంగాలు లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చేస్తేనే గాని చెప్పలేని బిజినెస్లు ఉన్నాయి. నేను స్మగ్లింగ్ చేస్తుంటే ప్రపంచ దేశంలో ఏ దేశంలో అయినా గణేశం నా నీడని కూడా పాకలేకపోయారు. కిడ్నాప్ అయ్యే వాళ్ళకి తెలియదు నేను కిడ్నాప్ చేస్తానని. ఎన్ని ప్రాణాలు పోయాయో నా చేతిలో లెక్కే తెలియదు. ఎన్నో మానభంగాలు చేశాను, దోపిడీలు చేశాను, ఆధారాలు లేవు. ఎంతో సంపద కొల్లగొట్టాను, ఆధారాలు లేవు. ఇక నుండి ఈ జనాన్ని తోటలుగా ఈ తెలంగాణని మనమందరమే చూసుకుందాం. మీలాంటి వాళ్ళతో బిజినెస్ డీల్ మాకు చాలా సంతోషంగా ఉంది డివిల్. రేపు మా చెల్లెల బర్త్డే, పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అందరూ గిఫ్ట్లు తీసుకొస్తారు కానీ మీరు మాత్రం గిఫ్ట్ తీసుకువెళ్తారు. చదువు బాస్, ఆ బంగారు బిస్కెట్ల బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి మన పార్ట్నర్స్ కి ఇవ్వు. ఓకే బాస్. ఇది చీకటి రాజ్యం,
ఈ రాజ్యంలోకి రావచ్చు పోవచ్చు, కానీ తెలుగును చూడాలనుకుంటే మాత్రం వాడు కాలానికి తెలియకుండా కాలగర్భంలో కలిసిపోతాడు. సంజే మాకు తెలుసు డెవిల్, మనదంతా వన్ వే, రావటమే కానీ పోవటం ఉండదు. పోవాలనుకుంటే పైకే. శభాష్ డెవిల్, ఈ అంతరం మేము ఎరగని చోటు లేదు. తెలియని మనిషి లేడు. ప్రతి 20 మందిలో ఒకడు ఖచ్చితంగా మా మనిషి ఉంటాడు. చూడు పార్ట్నర్, నీకు ఆంధ్రాలో ఏ కష్టం వచ్చినా ఈ త్రిమూర్తులున్నారు, మర్చిపోకు. మిమ్మల్ని చూస్తుంటే పార్ట్నర్స్ తడిగుడ్డ కూడా అవసరం లేనట్టు ఉంది. ఇప్పుడేం చూసా పార్ట్నర్, మన వేలబోయే సామ్రాజ్యం విస్తరణ నా ఉప్పలకే అందట్లేదు. చేరదీసినట్టుగా నటించాం, నమ్మించాం. రేపు తను పెట్టి ఒక్క సంతకం తన ఆఖరి సంతకం అవుతుందని తనకే తెలియదు. ఓకే పార్ట్నర్స్, కానీ పార్ట్నర్స్ మన మధ్య రహస్యం ఉండదు, ఉండకూడదు. రేపు జరిగే బర్త్డే పార్టీ నిజంగా మీ చెల్లెలదేనా? మీ మార్పిన కుటుంబంలో వెలుగుతున్న చిన్న దీపం. చేరదీసినట్టుగా నటించాం, నమ్మించాం. రేపు తను పెట్టే సంతకం తన ఆఖరి సంతకం అవుతుందని తనకే తెలియదు. మిమ్మల్ని చూస్తుంటే పార్ట్నర్స్ నిజంగా తడిగుడ్డ కూడా అవసరం లేనట్టు ఉంది. ఇప్పుడేం చూసా పార్ట్నర్, మన వేలబోయే సామ్రాజ్యం విస్తరణ వాళ్ళకే అందట్లేదు. ఒక్క ఆంధ్రానే కాదు, యావత్ భారతదేశం ఎరగ సత్తా ఉన్న వాళ్ళం. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మీతో పార్ట్నర్షిప్ మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సంతోష సమయంలో ఇంకాస్త సంతోషంగా ఉందామా? అలాగే బాస్.